నీకు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి మీద ధ్యాస ఉంటే వచ్చి అడగాలి. మోడీ గారు వస్తే కోవిడ్ వస్తుంది, మోడీ గారు వస్తే జ్వరం వస్తుంది, మోడీ గారు వస్తే చాలా బిజీలన్నా. అందుకేనా ఇవాళ మోడీ గారికి ఒక్కసారి, అంత మహానుభావుడికి ఒక్కసారి అందరూ లేచి ఒక్క నిమిషం పాటు జై మోడీ అని నిలిస్తే ఇలా ప్రగతి భవన్లో ఉన్న కేసీఆర్ చెవులు బద్దలు కావాలన్నా, చెవులకి రక్తం కావాలన్నా, జై మోడీ, జై మోడీ, జై మోడీ. కూర్చోండి, కూర్చోండి అన్న, కూర్చోండి అన్న. ఎలా రాష్ట్ర అధ్యక్షుడిగా నాకు మా కేంద్ర నాయకత్వం జేపీ నడ్డా గారు నాకు అవకాశం కల్పించారన్న. రెండుసార్లు అర్బన్ బ్యాంక్ డైరెక్టర్గా పార్టీ పోటీ చేసి గెలిపించే అవకాశం కల్పించిందన్న. రెండుసార్లు కార్పొరేటర్గా భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తు మీద పోటీ చేసే అవకాశం కల్పించిందన్న. రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించిందన్న. ఎంపీగా పోటీ చేసి గెలిపించిందన్న నా పార్టీ కార్యకర్తలు, పార్టీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా నాకు బాధ్యతల పేపిన జాతీయ నాయకత్వం శిరస్సు వంచి దండాలు పెడుతున్నాన్న. భారతీయ జనతా పార్టీ జెండాను మోసిన భుజమన్న ఇది. 150 కోట్ల మందికి భరోసా ఇచ్చే ఒక మహానుభావుడు ఈ భుజాన్ని తడితే ఏ విధంగా అనుభూతి అడుగురన్నా, ఈ భుజాన్ని, ఈ భుజాన్ని నడుత తెలుస్తుందన్న అనుభూతి ఏందో. అటువంటి మహానుభావుడన్నా. నేను కూడా చాలా సందర్భం అనుకునేవాడు అని కూర్చున్నప్పుడు, అరే ఒక్కసారి మోడీ గారు చూసి దగ్గరను చూడాలి ఒక్కసారి అనుకున్నానా. ఒక్కసారి మోడీ గారు, మోడీ గారి నోటి నుంచి సంజయ్ అని ఎప్పుడు అంటారా అనుకున్నానా. కానీ నా కరీంనగర్ ప్రజలు ఎంపీగా గెలిపించారన్నా, దండాలన్నా కరీంనగర్ ప్రజలకు. మా జాతీయ నాయకత్వం రాష్ట్ర అధ్యక్షునిగా చేసిందన్నా ఇలా మోడీ గారు గుర్తించారన్నా, భుజాన్ని దట్టినన్నా, బండి అన్నాడన్నా. ఇంతకంటే అదృష్టం ఏమొద్దన్నా. ఇది పూర్వజన్మ సుకృతమన్న, ఈ జన్మకి చాలన్న, వేరే వద్దన్న. అటువంటి అవకాశం కల్పిస్తున్న పార్టీ నాయకులకు, జాతీయ నాయకులకు, జేపీ నడ్డా గారికి ఇంతవరకు ప్రోత్సాహం అందించిన మీ అందరికీ, కార్యకర్తలకు, ప్రజలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో శ్రీ జి కిషన్ రెడ్డి గారి